ఓం నమో నారాయణాయ. ఇవాళ ఒంటరిగా ఉండే వ్యక్తులు వాళ్ళ లక్షణాలు, వాళ్ళు ఒంటరిగా ఉండి ఏమైనా అరే ఎందుకబ్బా వీడు ఎప్పుడు ఒక్కడే ఇంట్లో కూర్చొని ఉంటాడు, ఎవరితో కలవడు, ఎవరితో సరిగ్గా మాట్లాడడు, ఎందుకబ్బా వీడికి ఏమైనా మానసిక జబ్బు ఉందా ఏంది అని కూడా బయటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా పేలుతుంటారు అన్నమాట. అంటే మాట్లాడుతుంటారు, కానీ ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా కాదన్నమాట. చాలామంది, ఎంతోమంది ప్రముఖులు ఒంటరిగా ఉన్నవాళ్ళే అన్నమాట. అర్థమైందా? ఇవాళ చెప్తా వినండి, ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి, ఒంటరిగా ఉండే వాళ్ళ రహస్యమైన జీవితం వేరే వాళ్ళకు తెలియదు. వీళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళ గుణం కూడా తెలియదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలియదు. అంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అన్నమాట వీళ్ళు. మనమేమో మామూలుగా మనమేమో బోర్ కొట్టింది అనుకోండి, బోర్ కొట్టగానే ఎవరినైనా పిలుస్తాం, రావే సుధా, రావే శ్యామల, రావే అని చెప్పేసి ఎవరినైనా అంటే చుట్టుపక్కల మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ లేడీస్ అయితే రావే నా పని అయిపోయింది వచ్చి ముచ్చట్లు పెట్టుకుందాను రా అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అట్లా పిలిచి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటామన్నమాట. కాకమ్మ కబుర్లు ఏంటి ఏంటియో ఎవరెవరి గురించో ముచ్చట్లు పెట్టుకుంటుంటాం. అది అట్లా చాలామంది అట్లా చేస్తారు. మొగోళ్ళు కూడా రారా నాకు బోర్ కొడుతుంది వచ్చేసి మాట్లాడుకుందాం అట్లా అని చెప్పేసి కూడా అనుకుంటుంటారు అన్నమాట. అయితే ఈ ఒంటరిగా ఉన్నవారు అట్లా కాదనమాట. అట్లా ఎవరైనా మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి జంప్ అయిపోతారనమాట. వాళ్ళకంటూ ఒక రూమ్ ఉంటుంది, రూములో లేకపోతే వాళ్ళు గుంపులో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగానే వాళ్ళ ఆనందంతో ఉంటారనమాట. ఒకవేళ వీళ్ళు ఏదైనా పార్టీకో ఫంక్షన్కో వెళ్ళినారు అనుకోండి, ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు వీళ్ళకి, మౌనంగా ఎక్కువ ఉంటారు వీళ్ళు. వాళ్ళంతల వాళ్ళే ఒక దగ్గర నిలబడతారు, కానీ నో మాట్లాడడం అనేది జరగదు. ఒంటరిగానే ఉంటారు, గుంపులో ఉన్నా కూడా ఒంటరిగా ఉండగలుగుతారు. అది వాళ్ళ కెపాసిటీ అనమాట, వాళ్ళలో ఉన్న గుణం అట్లనమాట. అయితే వీళ్ళ గురించి జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే అబ్బా ఇతను ఒంటరిగా ఉండి ఏం చేస్తాడబ్బా, ఎప్పుడు ఆ రూమ్లో కూర్చొని తలుపేసుకొని ఉంటాడు, అసలుకి ఎట్లా ఉంటాడు, ఏం ఆలోచిస్తుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎట్లుండగలుగుతుంటబ్బా ఒంటరిగా, మన వల్ల అయితే కాదు అని చెప్పేసి అనుకుంటుంటారు. అట్లా అనుకుంటూనే మళ్ళీ అబ్బా ఈయనలో ఏదో గొప్ప గుణం ఉంది, ఇప్పుడు ఒంటరిగా ఉండి ఎవరితో మాట్లాడక బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని స్పెషల్గా చూస్తాం కదా, ఎవరైనా కూడా స్పెషల్గా చూస్తాం, అబ్బా ఏందో వాళ్ళు ఏమో ఉంది వీళ్ళో అని చెప్పేసి ఏముందబ్బా అని ఇంట్రెస్ట్ కూడా, ఏమనుకుంటున్నాడు ఈయన మనసులో మాట ఒక్కటన్నా బయటికి వెళ్తే ఈయన ఎలాంటి వాడో తెలుసుకుందామనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట జనాలకి. వీళ్ళు ఇట్లా ఇంట్రెస్టింగ్గా ఆ మనుషులను స్పెషల్గా చూస్తారు. వీళ్ళు ఒంటరిగా ఉండగలుగుతారు, అంటే వీళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉంటారు అన్నమాట. బాగా ఈ ఒంటరిగా ఉండేవాళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉంటారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నారు అంటే అక్కడ అష్టచమ్మ ఆడుకుంటారని అర్థం కాదు, ఒంటరిగా ఒక రూమ్లోనే కూర్చొని కాదు. వీళ్ళు ప్రణాళికలు కూడా వేస్తుంటారు అన్నమాట, లైఫ్కి సంబంధించినవి ప్రణాళికలు వేస్తుంటారు. ఇప్పుడు ఏమన్నా మూసి ఉన్న గుప్పిట మూసి ఉంది, ఆ మూసి ఉన్న గుప్పిట్ల ఏముందబ్బా అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనకి. అట్లనే వీళ్ళు మూసి ఉన్న అంటే ఒంటరిగా ఉంటే ఎవరితో మాట్లాడకపోయేసరికి వీళ్ళలో ఏముందా అనే ఒక ఇంట్రెస్ట్ జనాల్లో ఉంటుంది అనమాట. అట్లా అనమాట, అందుకని జనాలకు ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళలో, వీళ్ళ మీద, వీళ్ళ గురించి రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు కూడా. ఏందబ్బా ఈమె ఏంది, ఈమె ఇట్లుంటుంది, ఏంది ఈమె ఎవరితో కలవదు మాట్లాడదు, ఏంది ఈమెలో ఏముంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఏంటంటే లోపల కూర్చొని వీళ్ళు ఒంటరిగా ఉండి వీళ్ళలోని టాలెంట్స్ని కూడా బయటికి తీసుకుంటుంటారండి. వీళ్ళు తమలో ఏం టాలెంట్ ఉంది అనేది కూడా వీళ్ళు తమ గురించి తాము ఆలోచించుకుంటుంటారండి. సంసారం ఉంటే సంసారాన్ని అభివృద్ధి తేవడానికి ఆలోచించుకుంటుంటారు. అంటే ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉంటారా? అంటే అవును, వీళ్ళంతే, వీళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు. వీళ్ళు వీళ్ళలోని టాలెంట్ని బయటికి తీస్తారు, వీళ్ళు సంసారాన్ని ఎట్లా పైకి తేవాలా అనేది ప్రణాళికలు పథకాలు వేస్తుంటారు, ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట. వీళ్ళు దైవభక్తి పరులైతే ఒకవేళ దైవ ధ్యానం కూడా చేస్తుంటారు ఆ ఒంటరిగా ఉండి.
అర్థమైందా? ఇట్లా ఒంటరిగా ఉండేవాళ్ళే చాలా సుప్రసిద్ధులు ఉన్నవాళ్ళయి ఉంటారు చూడండి. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఎక్కువగా లొడలొడ వాగుతూ లొడలొడ మాట్లాడుతూ గుంపులు గోవిందంలాగా ఉంటారు, ప్రత్యేకంగానే ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జనాలు కూడా చాలా గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఏమైనా మాట్లాడినా కూడా వీళ్ళు రాక లేక ఏదైనా మాట్లాడతారనుకోండి బయటికి, అది చాలా తెలివిగా మాట్లాడతారు. ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు, వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి ఆ మాటలకి. అట్లా మాట్లాడతారు, మాట్లాడితే అట్లనే మాట్లాడతారు, లేకపోతే నార్మల్గా ఉంటారు అన్నమాట మౌనంగా. వీళ్ళ చుట్టూ కూడా పాజిటివ్ మనుషులు పాజిటివ్గానే ఉంటారండి. వీళ్ళు ఎప్పుడు వీళ్ళు కూడా పాజిటివ్ ఆగా ఆలోచిస్తుంటారు అనమాట. వీళ్ళ దగ్గరికి రానియరు నెగిటివ్ వ్యక్తులను, వీళ్ళ దగ్గరికి అసలే వీళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు కదా, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను, అట్లా పనికి మళ్ళమ్మ విషయాలు మాట్లాడే వాళ్ళను, వాళ్ళతో వీళ్ళు దగ్గరగా ఉండరన్నమాట, దూరం దూరం అంతే. అట్లనమాట వీళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏ కష్టం వచ్చినా వీళ్ళు జంకారు, ఆ కష్టాన్ని వెంటనే ఆలోచిస్తారు, ఆ కష్టాన్ని సొల్యూషన్ ఎట్లా చేయాలబ్బా అనేది ఆలోచిస్తుంటారు అనమాట. అంతేగాని కష్టం రాగానే ఓహ్ అయ్యో కుయ్యో మొర్రో అని అనరు. అర్థమైందా? కష్టాలు అనేవి జీవితంలో రావడం అనేది జరుగుతుంది. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారంటే అసలుకి ఉండరు. వీళ్ళు కష్టాలను కూడా ఎంజాయ్ చేసేస్తారనమాట. వీళ్ళు అంటే ఒకటి వచ్చింది, ఒక యుద్ధంలాగా ఒకటి వచ్చింది, దాన్ని జయిస్తా అని చెప్పేసి కష్టాలు లేకుండానే వీళ్ళకి బోర్ కొడుతుంది అనమాట. కష్టాలు వస్తాయి, వాళ్ళు వాటిని జయిస్తారు, వాటిని సొల్యూషన్స్ ఆలోచిస్తారు, వాటి నుంచి బయటపడతారు అనమాట. వీళ్ళు అది ఒంటరిగా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఆలోచించగలుగుతారండి. ఎప్పుడు ఏడుస్తూ అయ్యో కుయ్యో ముర్రు అనుకుంటూ అందరితోనే చెప్తూ మాకు కష్టం వచ్చింది మాకు కష్టం వచ్చింది అని చెప్తూ ఉంటే దానికి సొల్యూషన్ ఎట్లా ఆలోచిస్తారు? వీళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి ఆ సొల్యూషన్స్ ఆలోచించగలుగుతారు అనమాట. ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళ గౌరవం ఉన్న దగ్గరనే వాళ్ళు నిలబడతారు, లేకపోతే అక్కడ నిలబడని కూడా నిలబడరు. ఇంకా వీళ్ళకి వీళ్ళని చూస్తే ఎవరైనా కూడా ఇట్లాంటి వాళ్ళని చూస్తే గొప్ప వ్యక్తిలాగానే భావిస్తారు. కుర్చీ కూడా ఇస్తారనమాట, లేచి కూర్చోండి బాబు అని. అట్లా అనమాట. మీలో ఏమైనా ఈ లక్షణాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక్క లక్షణం ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమైందా? అలాగే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా అండి? ఇంకా వీళ్ళు సెల్ఫ్ డిపెండెడ్ అయి ఉంటారండి. ఒకవేళ ఏదైనా కష్టం వస్తే కూడా ఒరే నువ్వు నాకేమన్నా హెల్ప్ చేయరా జరా ఈ కష్టం వచ్చింది అని చెప్పేసి ఎవరిని బతిమలాడుకోరండి. వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిపెండెడ్గా ఉంటారు. ఏదైనా కూడా వీళ్ళే సాధించాలని చూస్తారు, కానీ వేరే వాళ్లకు ఆ క్రెడిట్ పోవాలని ఆలోచించారనమాట. వాళ్ళకు వాళ్ళే ఆ సమస్యను ఆలోచిస్తూ ఆ సమస్య నుంచి బయటపడతారనమాట. మెంటల్గా ఇమోషనల్గా ఉండడము అట్లాంటివన్నీ, అంటే అన్నిటికీ స్పందించడము అనేది ఉండదనమాట. ఇట్లా చాలామంది ఉంటారు చూడండి, అసలు స్పందించరు వాళ్ళు ఎట్లాంటి వాటికి కూడా, ఇమోషనల్గా ఏ దేనికి స్పందించరు, స్ట్రాంగ్గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా అని అంటారు, దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తుంటారు అంతే. స్పందనలు ఏవి ఉండవు వీళ్ళ లోపల. అంటే నా సమస్య నాదే, నేనే తీర్చుకోవాలి అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. చిన్న చిన్న సమస్యలకు అస్సలు కృంగిపోవడం అనేది అస్సలు జరగనే జరగదనమాట. తొందరగా వాటికి సొల్యూషన్స్ ఆలోచించడం, బయటపడడం, అదే వీళ్ళ ఒంటరిగా ఉంటే అలాంటివి ఆలోచిస్తుంటారు అనమాట. వీళ్ళు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, సమస్య లేనప్పుడు ఇంకా గొప్పగా ఆలోచిస్తుంటారు. ఇంకా ఏంటంటే బయట జరిగే విషయాలు వీళ్ళకు అనవసరం అనమాట. ఏం జరిగినా కూడా పట్టించుకోరు, అనవసరమైన ముచ్చట్లు అలాంటివి పెట్టరు. ఇంకోటి ఏంటంటే సక్సెస్ అనేది వీళ్ళకు దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ఉండి ఎప్పుడు డిసిప్లిన్గా వాళ్ళ చదువు ఏంది, వాళ్ళ జీవితం ఏంది అనేది ఆలోచిస్తూ ఆ స్థాయిలోకి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు చాలా ఈ సంసారంలో ఉన్న వాళ్ళైతే వీళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, ఒకవేళ స్త్రీ ఇట్లా ఉంటే వాళ్ళ భర్త పిల్లల్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది అనమాట. అంటే పిల్లల్ని, వాళ్ళని, సంసారాన్ని కూడా చాలా పై స్థాయిలోకి తీసుకువెళ్తారండి. వీళ్ళు ఎక్కువగా అయితే సైకాలజీ రంగంలో అయితే సైక్రియాటిస్టులు అట్లా అయితే వీళ్ళు బాగుంటుంది అనమాట. వీళ్ళు అలాంటి రంగంలో అయితే చాలా బాగా ఉంటారనమాట, చాలా బాగా ఇంకా వెళ్ళగలుగుతారు ముందుకి.
ఇంకా ఇలాంటి వాళ్ళు చూడండి, గొప్ప గొప్ప వ్యక్తులే ఉంటారండి ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఏదో గొప్ప దేంట్లోనో ఒక దాంట్లోనో ఏదో ఒకటి సాధించే తీరుతారనమాట. ఇంకా ఇంకా కొన్ని చెప్తాను వినండి. వీళ్ళు దాదాపుగా భక్తి మార్గంలో కూడా ఉంటారండి. వీళ్ళు ఒంటరిగా ఉండడము అని అంటే మామూలు విషయం కాదు కదా, భక్తి మార్గంలో కూడా ఉంటారండి వీళ్ళు. భక్తి మార్గంలో కూడా ఉంటారు, కొంతమంది భక్తి మార్గంలో ఉండకపోవచ్చు కూడా. ఒంటరిగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఉంటారండి. ఇప్పటిదాకా ఒంటరిగా ఉండేవారి గుణగణాలను వాటిని వీటిని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఎలా ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన మీద మనకు విశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అందరికి తెలుసు కదా, అది ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను అనమాట. చక్కగా వినండి అందరూ, అర్థమైందా? ఏంటంటే ఫస్ట్ మీరు ఎలా ఉన్నా సరే, మీరు ఒంకరగా ఉన్నా టింకరగా ఉన్నా, మీరు లేకపోతే నల్లగా ఉన్నా సన్నగా ఉన్నా మందంగా ఉన్నా అందంగా ఉన్నా మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. అర్థమైందా? ఒంకర పళ్ళున్నా టింకర పళ్ళున్నా అందమైన పళ్ళున్నా ఎట్లా ఉన్నా సరే మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇదే, మనల్ని మనము ఇష్టపడాలి ఎట్లా ఉన్నా సరే. యాక్సెప్ట్ చేయాలి మనల్ని మనం. మనల్ని మనము యాక్సెప్ట్ చేసినప్పుడే తర్వాత వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి, అంటే వేరే వాళ్ళు మనల్ని విలువ ఇస్తున్నారా లేదా అనేది గురించి ఆలోచన. నన్ను అడిగితే నా అభిప్రాయం ఏంటంటే, అసలు వేరే వాళ్ళు విలువ ఇవ్వాలని చెప్పేసి మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని కాదు, మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంచుకోవాలి. వేరే వాళ్ళ విలువ కోసము ఎప్పుడు తప్పించిపోతూ ఉబలాట పడుతూ ఏడుస్తూ, వాడు నాకు విలువ ఇవ్వట్లేదు, వీడు నాకు విలువ ఇవ్వట్లేదు, ఈమె నాకు విలువ ఇవ్వట్లేదు, ఈమె నాకు గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే సమాజం మొత్తం కుళ్ళుతో కూడుకున్నదనమాట, ఎవరు మనకు విలువనివ్వరు. అర్థమైందా? ఇంకా మనం మంచుకున్నామనుకోండి, లో ఇట్లా ఈమె ఎప్పుడు చెడిపోతుందా అని చెప్పేసి ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి వేరే వాళ్ళ గురించి, వాళ్ళ స్వభావాల గురించి, వాళ్ళు మనల్ని పొగుడుతారా, వాళ్ళు మనకి నెత్తి మీద కిరీటం పెట్టి మనల్ని ఉద్ధరిస్తారా అని చెప్పేసి ఆలోచించకండి. మనల్ని మనం ఫస్ట్ ఉద్ధరించుకుందాం. అర్థమైందా? మనము అట్లా మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అద్దంలో చూసుకుంటూ అయ్యో నేను ఇంత గలీజ్గా ఎందుకున్నా, అయ్యో నా ముక్కు బాగలేదు, నా మూతి బాగలేదు, నా కళ్ళు బాగలేవు అనుకుంటూ మనల్ని మనము చిన్న చూపు చూసుకుంటూ మనల్ని మనము హింసించుకోవడం కాదు. ఇక్కడ మనం ఎట్లా ఉన్నా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అందంగా ఉన్నామని అనుకోవాలన్నమాట. నిజానికి అందం అనేది గుణం ద్వారా వస్తుందన్నమాట. అర్థమైందా? మీరు చూడండి మన గవర్నర్ ఎలా ఉందో. గవర్నరు పొట్టిగా ఎట్లా ఉంటుంది, చిన్నగా పొట్టిగా ఉంటుంది కదా, అయినా కూడా ఆమెలో ఒక తేజస్సు అనేది ఉంటుందన్నమాట. ఆమె చదువుకున్నది, ఎడ్యుకేటెడ్ పర్సన్, అట్లా ఆమెలో ఏదో ఒక దివ్యమైన ఒక అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడే కానీ అందం వలన రాదు. అర్థమైందా? ఎంత ఆమె ఐశ్వర్యరాయ్ ఎంత అందంగా ఉండి బుద్ధిహీనురాలు తెలివిహీనురాలు అయి ఉండి ఒక పల్లెటూరులో అసలుకి, అంటే ఆమెకి ఏమి తెలివితేటలు లేవు, ఆమె మూర్ఖురాలన్నమాట. అప్పుడు ఆమెలో అందంగా అనిపిస్తుందా మీకు? అసలు మీరు రెస్పెక్ట్ ఇస్తారా? మీకు ఇవ్వరు. మరి అక్కడ అందంది కాదు, మనల్ని మనం ఎట్లా ఉద్ధరించుకుంటున్నామో, మనల్ని మనం ఎంతవరకు కెపాసిటీ పెంచుకుంటున్నామో, మన లక్ష్యం వైపు మనం ఎట్లా అడుగులు వేస్తున్నాము అనేది ముఖ్యమన్నమాట. అర్థమైందా? సాధ్యమైనంత వరకు మన మీద మనకు గౌరవం ఫస్ట్ మనం తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే అద్దంలో చూసుకుంటూ మనం అందంగా ఉన్నామని ఫీల్ కావాలి. అంతేకాకుండా మనం అందంగా తయారు కావాలి కూడా. కొంతమంది రోజు పొద్దుగుకులు ఒక నైటీ వేసుకొని పిచ్చిదానిలాగా అట్లా అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటారనమాట. పొద్దుగుకులు నైటీ మీదనే ఉంటారు, కొప్పేసేసుకుంటారు, కొప్పేసేసుకొని జడ కూడా వేసుకోరనమాట. ఒక్కొక్కసారి 2-3 రోజులకు ఒకసారి జడ వేసుకుంటారు. ఇంకా అట్లా ఉంటారనమాట. అట్లనే నైటీ మీదే పూజ చేస్తుంటారు కూడా అనమాట. నేను కూడా నైటీ మీద పూజ చేసినలేండి కొంతకాలం, అంటే అప్పుడు చాలా సిక్ అయినప్పుడు నైటీ మీదే పూజ చేసిన. కానీ లోపల మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉందన్నమాట నాకు, అంటే భగవద్భక్తి కూడా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి నేను దానికి ఏం సిగ్గుపడలేదు. కాకపోతే మనము ఏంటంటే అండి, మనం మంచిగా తయారు కావాలి తెలుసా. మనం మంచిగా తయారైనప్పుడు మనం మంచిగా చీర కట్టుకొని మంచిగా
తయారయ్యి, మనం అందంగా తయారయ్యి, మనము నీట్గా జడ వేసుకొని ఉండి మనము తయారయ్యి ఇంట్లో కూర్చున్నప్పుడు, అంటే అద్దంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ మనకు మన అరే మనం ఇంత బాగుంటామా అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట. మనం ఇంత బాగుంటామా, ఇన్ని రోజులు నేను అసలుకి బాగుండరేమో అని అనుకున్నా అని చెప్పేసి అనుకుంటాం అనమాట. అందంగా తయారు కావడం కూడా మంచి గుణమండి. అరే సింగారించుకొని తిరుగుతుంది, సింగారించుకొని కూసుంది అనేవాళ్ళు వాళ్ళు మూర్ఖులు అన్నమాట. అర్థమైందా? మూర్ఖులు. అందంగా తయారు కావాలి, అందమైన చీరలు కట్టుకోవాలి, అందమైన బ్లౌజులు వేసుకోవాలి, మంచిగా తయారు కావాలి. ఆడవాళ్ళు అన్నాక ఆడవాళ్ళలాగా మంచిగా తయారు కావాలి. అర్థమైందా? మంచిగా తయారైనప్పుడు మనలో మనకు కూడా ఒక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక గర్వం, అహంకారం కూడా అనేది వస్తుంది. ఆహా, నేను ఏమైనా చేయగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నేను ఏదైనా సాధించగలను అనేది కూడా వస్తుంది ఇట్లా తయారు కావడం మూలంగా. మీరు ఒకసారి తయారై చూడండి, మీరు తెలివి కళ్ళ వాళ్ళలాగా అనిపిస్తారు. మీకు మీరు చాలా నేను గొప్పదాన్ని అట్లా అనిపిస్తుంటుంది అనమాట. ఏదో పిచ్చిదానిలాగా ఇట్లా తయారు కాకుండా 4 రోజులకు ఒకసారి కొప్పేసుకొని నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటే కూడా చీ నేను వేస్ట్ దాన్నేమో అని అనుమానం కలుగుతుంది. అట్లా ఉంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుందండి అట్లా. తయారైనప్పుడు చూడండి ఎంత మనలో మనకు ఆత్మవిశ్వాసం, మన నడక కూడా మారుతుంది. అబ్బా, నడక కూడా ఒక సెల్ఫ్, అంటే హంస నడక కాదు, నేను అనేది ఒక అద్భుతమైన నడక. గంభీరంగా నడుస్తామన్నమాట. ఒక ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఎట్లా నడుస్తారు, గవర్నర్లు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తుంటాం మనం. అంటే మనలో అంత తయారైతేనే ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందా అంటే వస్తుందండి. తయారైతే కూడా ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మంచిగా తయారు కావాలి. అర్థమైందా? ఇంకా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని వెళ్ళిపోతున్నాయి అనుకోండి, భగవంతుడి నామాన్ని వాచిక జపం చేయమని నేను చాలాసార్లు చెప్పిన. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పినప్పుడు అక్క భగవంతుడి గురించి చెప్తున్నావు. ఏంటంటే భగవంతుడు గురించి అంటే భగవన్ నామాన్ని నిత్యము జపించడం మూలంగా కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎట్లా అంటే ఈ నెగిటివ్ ఆలోచనలు ఆగిపోతాయి, రీప్లేస్ అవుతుంది. నెగిటివ్ ఆలోచనల ప్లేస్లో భగవన్ నామం రీప్లేస్ అయ్యి మనం ఇంకా దృఢంగా అవుతాం, మనకు ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అబ్బో, నెగిటివ్ ఈ పవర్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ పవర్ అనేది మనలోకి ఎంటర్ అయ్యి మన చక్రాలను, గ్రంథులను, నాడులను శుభ్రం చేస్తూ మన పూర్వజన్మ కర్మలను శుద్ధీకరణ చేసినప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనం అన్నీ చక్కగా చేస్తూ ఉంటామన్నమాట. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మనకు ఆత్మస్థైర్యం అనేది వస్తుంది, ఏదైనా సాధించగలము అని అట్లా వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా మంచి గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు వాటిని డైరీలో రాసుకోండి. అప్పుడప్పుడు మనకు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది చూడండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతిని అబ్బా నేను ఇంతే నాకేం రాదు అన్నప్పుడు ఆ డైరీ తీసి చదవండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంత మంచి మంచి పనులు చేసినరో, రాసుకున్నారు కాబట్టి డేట్తో సహా రాసుకోండి. ఆహా, నేను నార్మల్ పర్సన్ కాదు, నేను చాలా గ్రేటే, నేను చేయగలుగుతా ఈ పనిని అని చెప్పేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మన టైంని కొంతమంది ఏంటంటే సమయం అనేది వేస్ట్ చేస్తుంటారండి. వాళ్ళ టైంని వాళ్ళ కోసం ఉపయోగించకుండా వేరే వాళ్ళ కోసం ఉపయోగిస్తారు. పాపం, వేరే వాళ్ళ పనులన్నీ చేస్తుంటారు, వేరే వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు కొంతమంది. అరే ఆమెకు నేను ఈ పని చేసి పెట్టాలి, ఈమెకు నేను ఆ పని చేసి పెట్టాలి, అట్లా కాదండి. మన టైంను మన కోసం, మన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. వేరే వాళ్ళ కోసం కూడా తక్కువ ఉపయోగించాలి, అంతేగాని మొత్తం మన టైంని, మన జీవితాన్ని వాళ్ళకి దారబోయొద్దు. అర్థమైందా? ఇక్కడ కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుంది అన్నమాట. అర్థమైందా? కఠినంగా ఉండి మన టైంని మన ఆలోచనల కోసము, మనము ఎట్లా లక్ష్యంలో ఏ రంగంలో మనము సక్సెస్ కావాలనుకుంటున్నామో దానికోసం అని చెప్పేసి, ప్లానింగ్స్ వేయడం కోసం అని చెప్పేసి, సమయాన్ని దానికోసం అని చెప్పేసి మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఎప్పుడే కానీ సమయాన్ని వేస్ట్ చేయడం అనేది చెయ్యకూడదు. అర్థమైందండి? అట్లా వేస్ట్ చేస్తే ఏం లాభం చెప్పండి? మనము ఎప్పుడు బాగుపడతాం? ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలంటే ఇవన్నీ ముఖ్యమండి. అర్థమైందా? ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు మనల్ని పోడాలి, అదంతా వేస్ట్. అదంతా వాళ్ళ గురించి ఏం జాంతనై, అస్సలు పట్టించుకోకండి. అట్లా పట్టించుకోకండి, వేస్ట్. మన గురించి మనమే పట్టించుకోవాలన్నమాట. అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైతుంది. ఓకేనండి? ఇక మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో వద్దాము. లైక్ అండ్ షేర్ సారీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.